संगारेड्डी डिस्ट्रिक्ट जहराबाद कांस्टेंसी ఇది మనకు బ్లాక్ టాప్ రోడ్. ఇక్కడ నుంచి మనకు ఒక 300 మీటర్స్లో దూరంలో ఒక 4 ఎకర్ ల్యాండ్ ఉంటుంది. 4 ఎకర్ ల్యాండ్ 10 లాక్స్ పర్ ఎకర్. ఇక్కడ నుంచి జస్ట్ మనకు 300 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది మనకు 33 ఫీట్ నక్షపట దారి. ఇది మనకు ల్యాండ్ వెళ్ళడానికి 33 ఫీట్ నక్షపట దారి. ఈ దారికి మనకు జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లో ఫస్ట్ బిట్టు బ్లాక్ టాప్ రోడ్ నుంచి థర్డ్ బిట్టు థర్డ్ బిట్ అవుతుంది. మనకి 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది బ్లాక్ టాప్ రోడ్ నుంచి. మన థర్డ్ బిట్ అవుతుంది 300 మీటర్ డిస్టెన్స్లో ల్యాండ్ ఉంటుంది. ఈ రకంగా మనకు వెళ్ళాలి ల్యాండ్కి. ఈ రకంగా మనకు 33 ఫీట్ నక్షపట దారి ఉంటుంది. ఈ రకంగా ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ వెళ్ళడానికి ఈ దారికి మనకు 4 ఎకర్ ఉంటుంది. 10 లాక్స్ పర్ ఎకర్ 4 ఎకర్. అర్జెంట్ సేల్ ఉంది, అది రీసేల్ బిట్ సేల్ డీడ్. అది ఆల్రెడీ ఫార్మర్ దగ్గర నుంచి వాళ్ళు తీసేసుకొని 2 ఇయర్స్ అయింది. ఇప్పుడు సేల్ చేస్తున్నారు వాళ్ళు. క్లియర్ టైటిల్ హైదరాబాద్కి మనకు 100 కిలోమీటర్స్, 110 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సంగారెడ్డి 60 కిలోమీటర్స్. మన NH 161B4 సంక్షన్ రోడ్కి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి బ్లాక్ టాప్ రోడ్కి జస్ట్ 300 మీటర్. మనకి నిజాంపేట్ టు బిదర్ వెళ్ళే రోడ్కి జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లో ల్యాండ్ ఉంటుంది. ఆ బ్లాక్ టాప్ రోడ్ ల్యాండ్ నుంచి ఒక 300 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. బ్లాక్ టాప్ రోడ్ టు మిటల్ రోడ్, 33 ఫీట్ నక్షపాట రోడ్, అక్కడ ల్యాండ్. మనకి ల్యాండ్ ఫస్ట్ బిట్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ 4 ఎకర్ ల్యాండ్ ఫర్ సేల్, 10 లాక్స్ పర్ ఎకర్, 4 ఎకర్, 33 ఫీట్ నక్షబాట మ్యాప్ రోడ్ ఫస్ట్ బిట్. ఈ 4 ఎకర్ క్లియర్ టైటిల్ హైదరాబాద్ 110 కిలోమీటర్స్, సంగారెడ్డి 60 కిలోమీటర్స్, మండల్ హెడ్ క్వార్టర్ 15 కిలోమీటర్స్, NH 161B 4 వే సాంక్షన్ రోడ్ 10 కిలోమీటర్స్, క్లియర్ టైటిల్ 4 ఎకర్ ల్యాండ్ ఫర్ సేల్, బ్లాక్ సాయిల్, 33 ఫీట్ నక్షబాట మ్యాప్ రోడ్, 33 ఫీట్ విలేజ్ నక్ష మ్యాప్ రోడ్ ఫస్ట్ బిట్, క్లియర్ టైటిల్ 4 ఎకర్, పట్టా ల్యాండ్, సేల్ డీడ్ రిసెల్ బిట్. మనకు బౌండరీస్ క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ మనకు ఒక బౌండరీ ఉంది. ఇది మనకు నార్త్, ఇది మనకు సౌత్, ఇది మనకు నార్త్, అది మనకు ఈస్ట్, అది ఇక్కడ మనకు ఈస్ట్ వస్తుంది, ఇది మనకు సౌత్ వస్తుంది. ఈ రకంగా ఇది సౌత్ వస్తుంది, ఇది మనకు వెస్ట్ వస్తుంది. మనకు వెస్ట్కి 33 ఫీట్ నక్షబాట రోడ్ ఉంది. ఇది అయితే కనిపిస్తుంది కదా మనకు, ఇది మనకు రోడ్ ఉంది 33 ఫీట్ నక్షబాట రోడ్. మనకు పట్టా ల్యాండ్ ఉంది. ఆల్రెడీ ఫార్మర్ దగ్గర నుంచి వీళ్ళు కొన్నారు. కొన్ని ఒక 2 ఇయర్స్ తర్వాత రీసేల్ సేల్ చేస్తున్నారు. రీసేల్ సేల్ డీడ్ ఉంది, రీసేల్ బిట్. మనకు సాయిల్ అంటే ఈ రకంగా ఉంది. మనకు ఈ రకంగా మనకు సాయిల్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జహీరాబాద్ కాన్స్టిట్యున్సీలోనే అతి తక్కువ రేట్లో ఇది ఒకటే బిట్ ఉంది మనకు. ఇది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ నాకు ఫార్మర్ లాస్ట్ టైము ఎవరైతే అమ్మారో వాళ్ళు మా అంతకుముందు తీసుకున్న ఆయన అమ్ముతారంట అని అనగానే నేను వచ్చేసి బిట్ తీస్తున్నాను. ఈ రకంగా మనకు సాయిల్ ఉంటుంది. టైటిల్ మొత్తం క్లియర్ ఉంది. 33 ఫీట్ నక్షపాట రోడ్కి ఫస్ట్ బిట్. మనకి రోడ్ ఫేస్ కూడా మనకు ఒక అంటే ఒక 300 మీటర్స్ వరకు ఉంటుంది మనకి రోడ్ ఫేస్. 33 ఫీట్ నక్షపాట రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్కి మనకు 300 మీటర్స్ వరకు రోడ్ ఫేస్ ఉంటుంది. ఈ ల్యాండ్కి మనకు పక్కనే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో చెరువు ఉంటుంది మనకు. మనకు మంజీరా కెనాల్ ఉంది కదా, సంగారెడ్డి సింగూరు డ్యామ్, సింగూరు డ్యామ్కి వెళ్ళే వాటర్ కెనాల్ ఇది. మనకు కర్ణాటక నుంచి వాటర్ వస్తుంది ఇది. ఇది మనకు ఈ ల్యాండ్కి దగ్గరలోనే 1/2 కిలోమీటర్ దూరంలో, అంటే ఇక్కడ ల్యాండ్ దగ్గర నుంచి నేను జూమ్ చేసి వీడియో తీస్తున్నాను. ఇది ఇది మనకు మంజీరా వాటర్ కెనాల్, మంజీరా డ్యామ్కి వెళ్ళే కెనాల్ ఇది. మనకు కర్ణాటక నుంచి వాటర్ వస్తుంది. మనకు కర్ణాటక నుంచి మనకు సింగూరు ప్రాజెక్ట్ ఉంది కదా మన సంగారెడ్డి డిస్ట్రిక్ట్ది, ఆ ప్రాజెక్ట్కి వెళ్ళే నీళ్ళు ఇది. మనకి ఇక్కడ జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలో మనకు ఉంటుంది ఈ ల్యాండ్ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో ఈ మనకు వాటర్ కెనాల్ ఉంటుంది, నది, మంజీరా నది ఉంటుంది మనకు.
అది ల్యాండ్ దగ్గర నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో. ఇది ల్యాండ్ దగ్గర మనం నిలబడి చూస్తుంటే మనకు కనిపిస్తుంది. ఇది కొద్దిగా జూమ్ చేస్తే కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. ఇది ఈ రకంగా ఉంది మనకు, ఈ రకంగా మనకు మంజీరా వాటర్ అన్నది, మంజీరా అన్నది దగ్గరలో ఉంటుంది ల్యాండ్కి, మనకు హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది మనకు సంగారెడ్డి సింగుడి డ్యామ్కి వెళ్ళే వాటర్. ఇక్కడ నుంచి కూడా మనం వాటర్ పైప్ లైన్ చేసుకోవచ్చు ల్యాండ్కి అట్లా కావాలనుకుంటే. ఇది టైటిల్ క్లియర్ ఉంది. ఇంకోటి మనకు పౌల్ట్రీ ఫామ్ అలాంటి ఏమైనా వేయాల్చుకుంటే కూడా వేసుకోవచ్చు. మనకు ల్యాండ్కి విలేజ్కి దగ్గరలోనే ఉంది. ఈ రకంగా మనకు ల్యాండ్ ఉంది. 33 ఫీట్ నక్షబాట మనకు ఇట్ సైడ్లో వస్తుంది. ఆ 33 ఫీట్ నక్షబాట మనకు బ్లాక్ టాప్ రోడ్కి జస్ట్ ఒక 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే మనం ఇక్కడ నుంచి చూస్తుంటే అక్కడ విలేజ్ కనిపిస్తుంది కదా, మనకు విలేజ్ దగ్గరలోనే ఉంది. అలా విలేజ్లో ఉన్న వాటర్ ట్యాంకు ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు, అది విలేజ్లో ఉన్న వాటర్ ట్యాంకు, విలేజ్లో ఉన్న ఇల్లులు, కట్టుకున్న ఇల్లులు, హౌస్, ఇక్కడ షాప్స్, జనరల్ కిరాణా షాప్ అలాంటి షాప్లు మన ఇల్లులు కట్టుకున్నాయి. ఇక దగ్గరలోనే విలేజ్కి ఆనుకునే దగ్గరలోనే ఉంటుంది. 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది విలేజ్కి. విలేజ్ నుంచి మనకు ఇంకో విలేజ్కి వెళ్ళే 33 ఫీట్ నక్షపడ దారికి ఈ ల్యాండ్ ఫస్ట్ ఫీట్ ఉంటుంది. మనకు పౌల్ట్రీ ఫామ్ వేయాలనుకునే వాళ్ళు కూడా బాగానే ఉంది. పౌల్ట్రీ ఫామ్ వేయదలుచుకునే వాళ్ళకి మంచి అవకాశం ఏంటంటే మన విలేజ్కి కొద్దిగా దగ్గరలో ఉంది, వాటర్ బోర్ వేస్తే బోర్ పడుతుంది, ఇంకోటి ల్యాండ్ కూడా మనకు బాగానే ఉంటుంది, మనకి రోడ్ ఫేస్ కూడా బాగుంటుంది. 33 ఫీట్ నక్షపాట రోడ్ ఫేస్ కూడా బాగుంటుంది. ఈ రకంగా మనకు సాయిల్ ఉంది, బ్లాక్ సాయిల్. ఈ రకంగా మనకు బ్లాక్ సాయిల్ ఉంటుంది, ల్యాండ్ సాయిల్ ఈ రకంగా ఉంటుంది. మనకు ఫామ్ హౌస్ చేయదలుచుకున్న వాళ్ళు కూడా మంచి అవకాశం ఉంది, ఎందుకంటే ఫామ్ హౌస్కి సూటబుల్ ఉంది ల్యాండ్. వాటర్ బోర్ వేసుకుంటే ఇక్కడ వాటర్ పడుతుంది మనకు, ఒక 250 to 300 ఫీట్ మధ్యలో వాటర్ పడుతుంది మనకు. ఇక ఎలక్ట్రిసిటీ కూడా మనకు కరెంట్ దగ్గరలోనే ఉంది, పక్కనే విలేజ్ కాబట్టి డీటి కట్టేస్తే మనకు ఇక్కడ పోల్స్ వేసేస్తారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇక్కడ మనము పోల్స్ వేసేసుకొని ఫామ్ హౌస్ చేసుకోవచ్చు, బోర్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఈ రకంగా మనకు ల్యాండ్ ఉంటుంది. టైటిల్ మొత్తం క్లియర్ ఉంది. ఫార్మర్ దగ్గర నుంచి ఆల్రెడీ లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత, లీగల్ అడ్వైజర్ సలహా తీసుకున్న తర్వాత ఒకళ్ళు తీసుకున్నారు. తీసుకొని 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ల్యాండ్ రిజిస్టర్ చేస్తున్నారు వీళ్ళు అగ్రికల్చర్ కోసం తీసుకున్నారు. సిటీలో ఉంటారు 4 ఎకర్స్ సిటీలో ఉంటారు వీళ్ళు, అగ్రికల్చర్ కోసం తీసుకున్నారు. వాళ్ళకు 2 ఇయర్స్ అగ్రికల్చర్ చేశారు వీళ్ళు, చేసి 2 ఇయర్స్ తర్వాత వీళ్ళు సిటీలోనే ఉండేసి ఇక్కడ రాలేరు. రైతు బంధు, రైతు బీమా డైరెక్ట్ అకౌంట్లో పడుతుంది కాబట్టి రైతు బంధు పిఎం కిసాన్ యోజన సంబంధించిన అమౌంట్ అక్కడే తీసేసుకున్నారు. ఇక్కడ కౌలుకు కూడా ఏమి ఇవ్వలేరు వీళ్ళు. కౌలుకు కూడా ఇస్తే ఇక్కడ కౌలుకు కూడా ఎకరానికి ఒక 10,000 to 12,000 వస్తుంది మనకు. కౌలుకు కూడా ఇవ్వలేరు అక్కడనే. ఇప్పుడు లాస్ట్ టైం ఏ ఫార్మర్ అయితే దగ్గర ఉన్నారో ఆ ఫార్మర్ చెప్పారంట, మేము భూమి అమ్మేస్తున్నాం ఎవరైనా ఉంటే చూడాలంటే. ఇప్పుడు ఆకపోన వారు బ్యాగ్ నాకు చెప్పడం కానీ నేను తీస్తున్నాను. ఈరోజు వచ్చిన వీటు అంటే మన జరావత్ కాన్స్టిట్యూన్సీలోనే ఇంత తక్కువ రేటుకి 33 ఫీట్ నక్షపాట రోడ్కి అసలు వీట్లు లేవు. 10 లాక్స్ పర్ ఎక్కర్ చాలా తక్కువ. మన దీనికి ఏం లేదు, కొద్దిగా డెవలప్మెంట్ చేసి ట్రాక్టర్ పెట్టేసి మనకు దున్నితే మంచి వీటు తయారు. ఫామ్ హౌస్ అయినా తయారు చేసుకోవచ్చు, అగ్రికల్చర్ అయినా చేసుకోవచ్చు ల్యాండ్లో. అది రాదు 100 కిలోమీటర్స్ అంటే మ్యాక్సిమం ఒక 110 కిలోమీటర్స్ అవుతుంది. సంగారెడ్డి 60 కిలోమీటర్స్. ఇంకోటి మనకు ఈ బీట్లో బోర్ వేసుకుంటే కూడా మనకు 200-300 ఫీట్ల మధ్యలోనే వాటర్ పడుతుంది, ఫుల్ వాటర్. మనకి బ్లాక్ టాప్ రోడ్ నుంచి జస్ట్ ఒక 300 మీటర్ డిస్టెన్స్లో ఉంది. ఆ బ్లాక్ టాప్ రోడ్కి మనకి విలేజ్ ఉంటుంది, విలేజ్ దగ్గరలో ఉంటుంది. ఈ రకంగా మనకి ల్యాండ్ ఉంటుంది 4 ఎకర్స్ ల్యాండ్, 10 లాక్స్ పర్ ఎకర్. ఇంకా కొద్దిగా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ మార్కెట్ వాల్యూ నడుస్తుంది ఇక్కడ 15-17-16 ఇలా నడుస్తుంది మనకు. కానీ ఇది మనకు ఇలా అర్జెంట్ ఉంది, అర్జెంట్ అమ్మకానికి ఉంది, సేల్ చేస్తున్నారు అర్జెంట్గా ఉంది. వాటి వల్ల ఏంటంటే 10 లాక్స్ పెట్టారు వీళ్ళు. ఎంత తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇంకా అంత రేట్ తగ్గే అవకాశం కూడా ఉంది దీనికి. అంటే ఫాస్ట్గా రిజిస్ట్రేషన్ 1 టైంలో పేమెంట్ చేసేస్తే ఇంకా రేట్ కొద్దిగా ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఇది నేను అనుకుంటున్న ఈ 3-4 డేస్లో ఈ ల్యాండ్ వెళ్ళిపోయి తుండొచ్చు అనుకుంటున్నాను. మా కస్టమర్స్ యాక్టివ్గా ఉంటారు, యాక్టివ్నెస్ ప్రకారం
అంటే ఎవరైనా కాల్ తీసుకోవాల్చుకునే వాళ్ళు వెంటనే కాల్ చేయండి, నేను నంబర్ ఇస్తాను. ఈ ల్యాండ్ మనకు ఛాన్స్ పెట్టు, ఈరోజే వచ్చింది, హాఫ్ అన్ అవర్ బ్యాక్ వచ్చింది. నేను ఇప్పుడు వీడియో ఫాస్ట్గా నేను మన కస్టమర్ చాలామంది అడుగుతున్నారు 10 lakhs నుంచి మనకు ల్యాండ్ కావాలి అని. ఇప్పటి వరకు వాళ్ళకి ల్యాండ్ ఒక 15-20 మెంబర్స్ అడిగారు ఇప్పటి వరకు నన్ను, కానీ ల్యాండ్ దొరకలేదు. కానీ ఇది నాకు చెప్పంగానే ఫస్ట్ ఈ ల్యాండ్కి వచ్చేసాను నేను. ఇది మనకు ల్యాండ్, ఇది పోల్స్, మనకు బౌండరీస్ క్లియర్ ఉన్నాయి. ఇది మనకు 33 ఫీట్ నక్షపట దారి. ఇది మనకు ఈ రకంగా నక్షపట దారి ఇలా ఇంకో విలేజ్కి వెళ్తుంది. ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వెళ్ళే నక్షపట దారి ఇది. మనకి ఇది బౌండరీస్ ఈ రకంగా నక్షపట దారి ఉంటుంది. ఆల్రెడీ ఒక బయ్యర్ అని ఇంతకుముందు ఒకసారి కాల్ చేశాను కాబట్టి వాళ్ళు వచ్చారు. అవి అక్కడ ల్యాండ్ చూస్తున్నారు. ఇదే ల్యాండ్ ఇది. ఒక బయ్యర్ వచ్చారు, నేను ఇంతకుముందు కాల్ చేశాను, వాళ్ళకి లొకేషన్ ఇచ్చాను, ల్యాండ్ లొకేషన్. వాళ్ళు వచ్చారు ఇంతకుముందు మేము వచ్చిన కారు ఇక్కడ నిలబెట్టిస్తాం. ఇక్కడ నిలబెట్టి నేను వచ్చాను. ఆల్రెడీ కార్ డైరెక్ట్ ల్యాండ్ వరకు వస్తుంది. మనకు డైరెక్ట్ ల్యాండ్ వరకు మనకు కార్ వస్తుంది. ఈ రకంగా ఇది మనకు ల్యాండ్. ఇది క్లియర్ టైటిల్ 4 ఎకర్, 10 lakhs పర్ ఎకర్, 33 ఫీట్ నక్షపాట రోడ్, ఫస్ట్ బిట్. మనకు 33 ఫీట్ నక్షపాట రోడ్ ఫేస్, 300 మీటర్స్ ఆ పైనే ఉంటుంది.